అదే షష్ఠాష్టకాలు అని అంటుంటాం కదా అసలు వాటి ఎలా చూడాలి పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నా కుజదోషం ఉందని చెప్పారు ఏం జరుగు అసలు కుజదోషం ఉండి కుజదోషం లేని అమ్మాయిని ఏమండి మాకు జాతకాలు కుదరలేదన్నారండి జాతకం కుదరలేదని చెప్పొద్దు టీవీ ఛానళ్ళల్లో తీస్తే ఈ కాలసర్పదోషం కాలసర్పదోషమంటే నమస్కారం శాస్త్రి గారు నమస్కారం అండి ఈ ప్రధానంగా ఈ జాతకంలో లగ్నమైత్రి గ్రహమైత్రి దీంట్లో ఏది ప్రధానంగా మంచి ప్రశ్న అండి రెండు ఒకటే కొంచెం అర్థం చేసుకోవడానికి రెండింటికి వేరు వేరు పేర్లు పెట్టుకున్నాం ఓకే లగ్నమైత్రి అంటే లగ్నాధిపతుల యొక్క గ్రహమైత్రి అవును అది ఇక్కడ గ్రహమైత్రి అంటే అర్థం ఏంటి ఇక్కడ మీరు చూడండి శయ్యా సుఖం కావాలి పెళ్లి చేశాం భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి సప్తమ స్థానం బాగాలేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరూ ఒక ఊర్లో పనిచేయరు ఒక చోట ఉండరు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు ఇప్పుడు వారానికి ఒకసారి కలుస్తుంటారు అమెరికాలో ఎక్కువగా ఉంది ఇది ఈ అమ్మాయికి ఏమో పెళ్ళైన వెంటనే ఇంకో చోట ఉద్యోగం వస్తుంది అబ్బాయి ఇంకో చోట ఉంటాడు వీళ్ళ మధ్యలో 4 గంటల ప్రయాణం ఉంటుంది వారానికి ఒకసారి కలుస్తూ ఉంటారు ఇట్లాంటివి ఉండకుండా ఉండాలంటే గ్రహమైత్రి గ్రహమైత్రి అంటే ఇందాక మనం చంద్రుడిని నక్షత్రాలతో గుణాలతో పోల్చి చూసాం ఇప్పుడు సప్తమాధిపతి సప్తమాధిపతి బలం సంతానం గణాలి ఆ పంచమాధిపతుల యొక్క మధ్యలో షష్ఠాష్టకాలు ఉన్నాయా శయ్యా సుఖం ద్వాదశాధిపతుల మధ్యలో ఉందా ఇద్దరూ పెళ్ళైన తర్వాత ఏమండి అమ్మాయిని తెచ్చుకున్నామండి మా అబ్బాయికి ఉద్యోగం పోయిందంటారు కొంతమంది ఎందుకు అంటే ఆ దశమాధిపతికి ఈ దశమాధిపతికి సయోధ్య ఉందా లేదా అన్నిటికంటే ప్రధానంగా దశామైత్రి కలవాలి దశ దశ అంటే ఏంటి ఇప్పుడు నడుస్తున్న గ్రహదశ ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి నడిచే గ్రహదశలు ఏ దశలో ఉన్నారు ఏ దశలో ఉన్నారు ఏ దశలో ఉన్నారు వాళ్ళకి సామ్యత ఉన్నదా ఓకే ఓకే మరొకటి ఆ అబ్బాయి దశ నీచులో ఉన్నాడు గ్రహము అది అష్టమంలో ఉంది అవును శాంతి చేయకుండా పొరపాటును కూడా పెళ్లి చేయవద్దు ఏమండి వాళ్ళు చేసుకోమన్నారండి మాకు వాళ్ళకి పట్టింపులు లేవన్నారండి మేము అవన్నీ పట్టించుకోమండి బ్రాహ్మణులు డబ్బు కోసం అడుతున్నారు అనుకోకండి అలా చేయిస్తే దోషం పోతుంది లగ్నమైత్రి లగ్నమైత్రితో ఏమొస్తుంది లగ్నం అంటే ఏంటి లగ్నం అంటే శరీరం చంద్రుడు అంటే మనస్సు ప్రధానంగా మూడు చూడండి ఇది చాలా ముఖ్యమైన అంశాలండి ఎందుకంటే లగ్నమైత్రి అంటే లగ్నాధిపతుల మైత్రి రాశి శారీరక సంబంధాలు తెలియజేస్తుంది చంద్రమైత్రి అంటే మనోబలాన్ని మనస్సులు కలుస్తున్నాయి లేవా చూడండి సార్ ఒకళ్ళు కొంతమంది ఉంటారు ఎంత శ్రమపడ్డా రాత్రిగల కలిసిపోయి వాళ్ళు ఆనందంగా కాపురం చేస్తారు అక్కడ చంద్రబలం బాగుంటారు ఎందుకంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది అలాగే భార్య యందు పెళ్ళైన తర్వాత విపరీతమైన ప్రేమ ఉంటుంది భర్త యందు విపరీతమైన అనురాగం ముందు వద్దన్న తర్వాత బాగుంటారు ఎలాగా శుక్రుడు బాగుంటే ఇది కా ఇవన్నీ బెడ్రూమ్ ఇష్యూస్ బెడ్రూమ్ బయటకు వచ్చి సమాజంలో కలిసినప్పుడు కొంతమంది బాగుంటారు దేవగురువు అయిన బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటే అందమైనటువంటి బెస్ట్ కపుల్స్ లాగా వాళ్ళు ప్రజెంటేషన్లో ఉంటారు కాబట్టి గురువు గురువు మైత్రి శుక్ర శుక్ర మైత్రి చంద్ర చంద్ర మైత్రి లగ్న లగ్న మైత్రి చాలు ఇకపోతే ఈ షష్ఠాష్టకాలు అని అంటుంటాం కదా అసలు వాటి ఎలా చూడాలి అసలు పనికిరావా ఏమైనా మినహాయింపులు కూడా మనం చూడొచ్చా రెండూ ఉన్నాయి మీ ప్రశ్నలనే సమాధానం పనికి వస్తాయి పనికిరావు మిత్ర షష్ఠాష్టకం శత్రు షష్ఠాష్టకం షష్ఠ అంటే 6 అష్ట అంటే 8 8కి ఒత్తు లేదు ఎందుకంటే అది మన ఒత్తుతుంది ఎందుకంటే మృత్యు అది ఇక్కడ ఇది ఏమిటంటే శత్రు ఇది ప్రెజర్ ఆల్రెడీ ప్రెజర్ ఉందిరా అని చెబుతోంది షష్ఠ షష్ఠ స్థానం అంటే రోగో విఘ్న రణాప్తి మాతుల కఫ గ్రంథ్యుగ్ర కర్మాణి చ అని మొదలవుతుంది అందులో ఉన్మాదం కూడా ఉంది తర్వాత పదంలో కాబట్టి ఈ షష్ఠ స్థానము శత్రు షటష్టకాలు ఉన్నాయండి జ్యోతిషాస్త్రంలో ఇవి ఎంత అంటే మీ వ్యాపార భాగస్వామిని జీవిత భాగస్వామి లేదా తండ్రి కొడుకులు గురు శిష్యులు బద్ధ వైరులుగా మారిపోతారు ప్రధాన షష్ఠాష్టకం చెబుతా ఎప్పటికీ కలవకూడదు అనేది సింహము మకరము తండ్రి కొడుకు సూర్యుడు శని ఆరోగ్యకారకుడు సూర్యుడు ఆయుక్కారకుడు శని నువ్వు ఎంత ఆరోగ్యమే నువ్వు ఎక్కడికి పోతావు నా దగ్గరికి వస్తావు కదా అంటాడు ఈయన నువ్వు ఎంత బతుకుండే ఆరోగ్యం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటాడు ఈయన ఎవ్వరూ తగ్గరు ఇదేమో సింహం వశ్యం అని ఒకటి ఉందండి ఈ వశ్య కూటములో అన్ని రాసులు దేనికి వశ్యం అవుతాయో తెలిసిన సింహరాశికి వశ్యం అవుతాయి అమ్మా సింహరాశి వాళ్ళకి పొందన చేయడం అంత తేలిక కాదండి
చాలా కష్టం. ఎందుకంటే అన్ని దానికి సర్వవశ్యం. ఓకే సింహం సింహం కదా, అన్ని దానికి భక్షణం. వశ్యం అంటే ఏంటి? తినేస్తుంది. తినని వస్తువు లేదు దాంట్లో. అంటే అది తినదు. కానీ ఇప్పుడు తేలు ఉందనుకు తేలు ఏం తింటుంది? అది తినదు. అది కానీ అన్ని దానికి ఆహారం అవుతాయి. కాబట్టి దానికి వశం అయిపోయి ఉంటాయి, లొంగిపోయి ఉంటాయి. ఇక్కడ ఇక్కడ కుంభం, మొండితనం, పట్టుదల. కాబట్టి ఈ రెండు ఎక్కడ కలుస్తాయి? కాబట్టి ఈ చీకటి రాజ్యానికి అధిపతి శని ఏమన్నాడు అక్కడ? ఛాయా మార్తాండ సంభూతం. ఈయనేమో సహస్రాంశ కిరణుడు. ఈయన ఎక్కడ కలవదు. అలా ఇంకోటి ఉందండి, తులారాశి మీనరాశి. దేవగురువైన బృహస్పతి, ఇక్కడేమో శుక్రాచార్యుడు. ఎవరి దగ్గర నేర్చుకున్నారండి విద్య? అంగిరసుడి దగ్గర. అంగిరసోవయ సత్రమా సదా యజ్ఞ, వేద మంత్రాలు కూడా ఉన్నాయి. అంగిరసుడు దగ్గర నేర్చుకున్నారు ప్రజాపతి. ఆయన ఎవరు? బృహస్పతి, శుక్రాచార్యుడు. మధ్యలో కొంచెం కినుకు వహిస్తున్నాడు, కొడుకు ఎందు అభిమానం చూపుతున్నాడు, చదువు చేపట్లేదు, అలిగి వెళ్ళిపోయి యాజ్ఞవల్కుడి దగ్గర పూర్తి చేశాడు విద్య. చేసిన కొంచెం అక్కడ తేడా వచ్చింది. మృత సంజీవిని విద్య నేర్పాడు ఆయన. అలా ఆయన తపస్సు చేసి కూడా నేర్చుకున్నాడు రెండో పురాణ గాథ. ఏది యావైనా గురు శుక్రుల మధ్యలో పడదు. ఏమంటాడంటే, బుద్ధిమంతం త్రిలోకేశం తం బృహస్పతిం ప్రణమామ్యం. బుద్ధిలో సర్వజ్ఞుడు, చురుకైన వాడు, మహామేధావి పండితుడు ఎవరు? దేవగురువైన బృహస్పతి. శుక్రాచార్యుని అసలు పట్టించుకోనే పట్టించుకోడు. సరే నాయన, నువ్వు ఎంతైనా చెప్పుకో, సరే అంటాడు. ఆయన సాత్విక తత్వం, ఈయన రజోగుణం. ఈయన ఏమంటాడు? ఈయన సర్వశాస్త్ర ప్రవక్తారంధం భార్గవం ప్రణమామ్యం. నువ్వు మాటలు చెప్పకు, నా దగ్గరకు వచ్చి ఆ పనస్ చెప్పు అంటాడు శుక్రాచార్యుడు. ఈయనేవో చెప్పడు. అర్థమైందా? ఈయనేమో విద్యని ప్రదర్శించడంలో గొప్పవాడు ఒక ఆయన. ఈ రెండు నక్షత్రాలు ఆకాశంలో ప్రకాశించేవి. ఇక్కడ చెప్పే సమాధానం ఏంటంటే, ఈ తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు బ్రాహ్మడు, బ్రాహ్మణ గ్రహము. బ్రాహ్మణ అంటే ఇక్కడ ఏదో ఒక వర్ణానికే అనుకోకండి, జ్ఞాని అని అర్థం. ఐఏఎస్ అనుకోండి, ధార్మికుడు, ఐఏఎస్ చదువుల్లో పెద్దవాడు, అన్నిటిలో పెద్ద విద్యాధికుడు బ్రాహ్మడు అంటే అది ఎవరైనా కావచ్చు. ఏం చేశాడో తెలుసా? అన్నిటికి అయిపోయిన తర్వాత బృహస్పతి మాట్లాడలా. ఈయన ఎంత చెప్పినా, సర్వశాస్త్రాలు మొత్తం చెప్పినా అలా నవ్వి వదిలేశాడు. ఏది బృహస్పతి వదిలేసేసరికల్లా ఈయన ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళి పాదాక్రాంతుడయ్యాడు శుక్రాచార్యుడు. అందుకనే మీనము ఈ అంగంలో పాదస్థానం చివరి రాశి. ఆ పాదస్థానం దగ్గర లక్ష్మీ అధిష్టాన గ్రహమైన శుక్రాచార్యుల వారు మోకరిల్లి అక్కడ ఉచ్చును పొందాడు. ఏవయ్యా ఇంత శాస్త్రాలు చదివాను, ఎన్ని శాస్త్రాలు చదువుతున్నా మళ్ళీ శాస్త్రం పోతున్నావు, అధ్యయనం చేస్తూనే ఉన్నా, నువ్వే తపస్సు చేసుకుంటున్నావు, నువ్వే గొప్పయ్యా అని మోకరిల్లాడు. అందుకనే అక్కడ ఆ కాలస్వరూపుడైన మహావిష్ణువు యొక్క పాదముల చెంత అమ్మవారు ఉంటుందయ్యా, లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించే శుక్రుడు అక్కడ ఉన్నాడని చెప్పడానికి లక్ష్మీ అనుగ్రహానికి చిహ్నంగా మీనరాశి ఉచ్చగా ఇచ్చారు. అది ఎవరు రాశండి? దేవగురువు అయినటువంటి బృహస్పతి రాశి. మరి బృహస్పతి ఈయనంటే ఉండాలిగా, ఉండలే. నాకు ఈ బుద్ధి ఇవన్నీ అవసరం, మనశ్శాంతి కావాలన్నాడు వెళ్ళి చంద్రుడి ఇంటో కూర్చున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడున్నాడు? మీ నక్షత్రాల్లో ఉండనురా, నా ఆసనం నేను వేసుకుంటా, మా అమ్మగారు నక్షత్రం ఉంది, పునర్వసు నక్షత్రం అక్కడ ఉంటా అన్నాడు. పునర్వసు నక్షత్రంలో ఉచ్చి పొందినటువంటి దేవగురువైనటువంటి ఇంద్రుడికే ఆశీర్వచనం చేసేటటువంటి, యుద్ధ రచన చేయగలిగినటువంటి మహాసాత్వికుడు, గొప్పవాడు, అన్నీ ఉన్నా కూడా చిద్విలాసంగా ఉండేటటువంటి ఈశ్వరానుగ్రహ స్వరూపము బృహస్పతి. కాబట్టి షష్ఠాష్టకాల్లో ఇక్కడ తులకి మీనానికి పడదు. వాళ్ళు ఎప్పుడూ భార్యస్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చిరుపుర్లాడుతూ ఉంటారు. అది విషయం. శాస్త్రి గారు, ఇప్పుడు ఈ జాతక ఫలితాంశాల్లో కుజదోషము అని ఎక్కువగా చెప్తూ ఉంటారు, అదేవిధంగా కాలసర్పదోషం అని కూడా అంటుంటారు. ఈ దోషాలకు ఉన్నటువంటి ఈ జాతకంలో ఫలిత ప్రాముఖ్యత ఏంటి? వీటికి ఏమైనా ప్రత్యామ్నాయాలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. అసలు కుజదోషం అంటే ఏంటి? రక్తంలో చైతన్యం, వేడి ఉడుకు రక్తం. ఈ దీనివల్ల ఏమవుతుంది అంటే, సమబుద్ధి కనుక లేకపోతే ఇద్దరి మధ్యలో దాంపత్య సౌఖ్యం కొనసాగదు. ఏమన్నాడు అక్కడ గ్రంథాలు ఏం చెప్పినాయి? ఉత్తర భారతదేశమేమో లగ్నే వ్యయేచ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ అని అలా చెప్పుకెళ్ళినాయి. పురుషుడైతే స్త్రీకి వినాశనం వస్తుందని చెప్పాను. దక్షిణాది గ్రంథాల్లో ఎలా పరిశోధన చేసి రాశారంటే, ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే అని రాశారు. ధనస్థానం అంటే రెండో ఇల్లు,
వ్యయేచ 12 రెండు 12 చూసుకోండి ఇక్కడ ముందు ఒకటి వెనక ఒకటి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా అయ్యా ముందు ఏముందండి ధనం అంటే ధనము కుటుంబము ధనము వాక్కు విత్తము ఇవన్నీ ఉన్నాయి కుటుంబం ధన వాగ్విత్తం ద్వితీయం నేత్ర సంజ్ఞకం అన్నాడు అలాగే వ్యయంలోకి వెళ్ళే సరికలు అంతా ఖర్చు అది ధర్మ వ్యయమా పాప వ్యయమా తెలియదు జన్మ వ్యయమా కూడా తెలియదు కాబట్టి ఈ రెండు దోషాలు ఇంకోటి ఏం దోషం అది ధనే వ్యయేచ పాతాళే పాతాళం చూడండి పదం చతుర్థే అనొచ్చగా పాతాళే అన్నాడు అక్కడ పడ్డావంటే ఇంకేం లేదు పాతాళం అంటే నాలుగో స్థానం మాతృ సౌఖ్యము ఈ చతుర్థంలో ఉన్నటువంటి కుజదోషంలో ఉన్న వాళ్ళు నేను ఎక్కువగా పరిశీలిస్తే అండి అత్తాకోడళ్ళ మధ్యలో వైరం బాగా కనపడుతుంది నాలుగో స్థానం నాలుగు తల్లి కదా అక్కడ కుజుడు ఉన్నాడు అక్కడ అదనమాట అలాగే చతుర్థ స్థానంలో సుఖం కూడా ఉంది తర్వాత అష్టమ స్థానం 8 ధనే వ్యయేచ పాతాళి జామిత్రే జామిత్రం జా అంటే పుట్టడం మిత్రం పుట్టడం కోసమే చేసే స్నేహం జామిత్రం సప్తమం అక్కడ ఏమన్నాడు జామిత్రే అక్కడ కుజుడు కనుక ఉన్నాడంటే శాంతి తప్పనిసరి ఎక్కువగా చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ కూటమి ఎక్కువగా చూడాలి అనేక విధాలుగా చూడాలి ఎక్కడున్నాడు ఉచ్చులో ఉన్నాడా నీచులో ఉన్నాడా బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా చూసుకోవాలి సప్తమ స్థానం చాలా ప్రధానమైనది తర్వాత అష్టమి అష్టమంతో ఆయుస్థానం మాంగళ్య స్థానం స్త్రీలకి పురుషుడికి మాంగళ్య స్థానం ఉండదండి చాలామంది తెలియక అడుగుతుంటారు ఏమండి మా అబ్బాయికి మాంగళ్య స్థానం బాగుంది అబ్బాయికి అష్టమ స్థానం చూసారా మాంగళ్య స్థానం బాగుందంటే మీ అబ్బాయి కట్టుకోడు కదా శాస్త్రంలో ఇతను ఒకటి అమ్మాయి ఒకటి వేసుకునేట్టుగా మనకు ఉద్యోగం కార్డు లాగా అయితే బాగానే ఉండేది అలా లేదు రెండు ఇతని యొక్క బాధ్యతని కూడా అమ్మాయి భరిస్తుంది ఎన్ని స్థానాలండి మొత్తం 5 ఇక్కడ ఉత్తర భారతంలో ఉన్నాడు లగ్నంలో కూడా ఇచ్చారు కానీ లగ్నంలో ఉన్నా ద్వితీయంలో ఉన్నా కుజదోషం తర్వాత ఏం చెప్పారండి 5 స్థానాలు ఎక్కడి నుంచి లగ్నాత్ శుక్రాత్ చంద్రాద్వ లగ్నేందు శుక్రాద్వ లగ్న ఇందు శుక్రాత్ లగ్నము నుండుగానే ఉండొచ్చు ఇందు చంద్రుడి నుంచి ఉండొచ్చు శుక్రాత్ శుక్రుడి నుంచి ఉండొచ్చు అంటే ఏమైనా అండి ఎన్ని రాసులండి మనకున్నది చెప్పండి శర్మ గారు ద్వాదశ రాశులు 12 రాసులు ఇప్పుడు ఎన్ని దోషాలు చెప్పామండి 5 ఎక్కడి నుంచి చెప్పాము ముగ్గురు నుంచి చెప్పాము లగ్నము నుండి చంద్రుడి నుండి శుక్రుడు నుండి ఎన్ని అయినాయండి 15 అయినాయి ఉన్నవి ఎన్నండి 12లో 15 ఎట్లా పెడతారు సార్ ఆయన ఎక్కడికి పోతారు అన్ని దారులు మీరు అన్ని డెడ్ ఎండ్ లాగా పెట్టి నువ్వు రోడ్ వేసుకొని వెళ్ళరా అంటే వాడు ఎక్కడ అసలు ఎక్కడ కుజగ్రహం తీసేయాలి తీసేయకుండా పెట్టలేవు కాబట్టి ఇక్కడ దాంట్లో అందుకని ఏం చెప్పారంటే స్వౌచ్ఛభమిత్రజాతానాం పీడకో నభవేత్ కుజః పుచ్చరాశులలో మిత్రరాశులలో కుజుడు కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఏమన్నాడు భజాతానాం భా రాసులు జాతానాం జన్మించిన వ్యక్తులకు స్వ ఉచ్చ భ మిత్ర జాతానాం ఎవరిని వదల్లా కేవలం కక్ష కట్టింది ఎవరి మీద శుక్రుడి మీద బుధుడి మీద కక్ష కట్టాడు ఆయన వీళ్ళిద్దరే కదా శత్రువులు ద్వాదశ రాసుల్లో పాపులు అనేవాళ్ళు ఎవరంటే ఈ నాలుగు రాసులే పాపులు పాపులమ్మ మేమని చెప్పాలంటే ఎవరెవరండి ఈ కుజదోషాలు ఎవరికి చూడాల్సిన అంటే రీసెర్చ్ చేస్తే తెలిసినాయి చూడగా అనమాచార్య గారికి కీర్తనలు వచ్చినట్టుగా నాకు ఇవి వస్తున్నాయి ఇవి చూడగా ఏమొస్తుంది మేషవృశ్చికాలేమో సొంత రాసులా మకరమేమో ఆయనకు ఉచ్చు రాశా అదే మకరాధిపతికి ఉన్నటువంటి కుంభమేమో ఆయన రాశానా మళ్ళీ శని రాశానా మళ్ళీ మిత్రులు అంటేనేమో మరి రవి గురువులు మిత్రులా చంద్రుడు మిత్రుడా వీళ్ళందరూ పోతే ఇంకా మిగిలింది ఎవరండి మిగిలింది బుధుడు ఆ తర్వాత శుక్రుడు వీళ్ళిద్దరే కదా అంటే తులా వృషభాలు వృషభతులలు మిథున కన్యలు వీళ్ళకు కూడా మళ్ళీ ఇచ్చారు వీళ్ళకు కూడా మళ్ళీ పరిహారాలు ఇచ్చారు కొన్ని నక్షత్రాలకు పరిహారాలు ఇచ్చారు శుభగ్రహ వీక్షణం శుభగ్రహ యుతి చాలా పరిహారాలు ఇచ్చారు ఉచ్చులో ఉన్న నవాంశలో ఉచ్చులో ఉన్న లగ్నాధిపతి చూసిన ఇవన్నీ అసలు శుభగ్రహాలు అంటే ఏంటి పాపగ్రహాలు అంటే ఏంటి ఇది తెలుసుకోవాలి జ్యోతిష శాస్త్రరీత్యా శుభులెవరు పాపులెవరు గుర్తుపెట్టుకోండి ఎలా తెలుసుకోవాలి మనం అసలు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం ఆయన మంచివాడా చెడ్డవాడా తిడతాడా కొడతాడా మనకు పని చేస్తాడా చేయడా పైకి తిట్టినా లోపల పనిచేస్తాడా పైకి పొగుడుతున్నా లోపల పనిచేస్తాడా చేయడా ఎలా అందుకంటే ఇక్కడ శుభక్షేత్రములని ఉన్నాయి
గురు శుక్రాభ్యాం వీళ్ళిద్దరి యొక్క రాసులు ఏవైతే ఉన్నాయో అవి శుభక్షేత్రాలు, పరిపూర్ణ శుభక్షేత్రాలు. వృషభ తులలు ధనుర్మీనాల్లో జన్మించిన చంద్రుడున్నా లేదా ఆ అధిపతులు అక్కడున్నా వాళ్ళు పరిపూర్ణ శుభులు. చంద్రుడు కర్కాటకానికి అధిపతి, చంద్రుడు కూడా శుభుడు. అయితే క్షీణచంద్రుడు కారాదు, నీచ చంద్రుడు కారాదు. క్షీణచంద్రుడు అంటే అమావాస్యకి దగ్గరికి వెళ్తున్న చంద్రుడు కారాదు. ఆ యొక్క లగ్నంలో జన్మించినా పుట్టినా లేదా స్వక్షేత్రంలో చంద్రుడున్నా వాళ్ళు శుభులు. ఇంకా ఇంకెవరయ్యా, శుభులతో కలిస్తేనేమో శుభుడు, పాపులతో కలిస్తేనేమో పాపి, బుధుడు వర్తకం వైశ్యం, అక్కడ వశ్యం వశం చేసుకోవటం. కాబట్టి ఆ బుధుడు రాసులు కూడా శుభరాశులే. కానీ ఏం చెప్పారు, ఇంకా ఇంకా లోతుకి వెళ్ళి పరిశోధన చేస్తే ఈ రాసుల్లో గ్రహ బలానికి సంబంధం లేకుండా జన్మించడం ద్వారానే జన్మత శుభులు, ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు మాత్రము సదా మోక్షార్హులు అని చెప్పారు శాస్త్రం. కాబట్టి మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, అయ్యా మీ నక్షత్రం ఏంటి, మీ లగ్నం ఏంటి అన్నారనుకోండి, పని అవుతుందిలే చెప్పచ్చు. పెద్దగా దానికి మీరు కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు ఓపెన్ చేయవసరంలా. అయ్యా నాది వృషభ లగ్నం అండి, చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారండి. నా తులాలగ్నం అండి, డబ్బు కూడా ఇస్తారండి, అక్కడ వ్యవసాయం కాబట్టి సేవ చేస్తారండి. అదే మీన లగ్నం అనుకోండి, మీకు జ్ఞానాన్ని కూడా ఇస్తారు. అదే మీరు కర్కాటక లగ్నం వ్యక్తి దగ్గరికి వెళ్ళి కర్కాటక రాశి కర్కాటక లగ్నం ఎందుకు చెప్పారండి, రాముడు పదవి దశవర్ష సహస్రాన్ని రామే రాజ్యం అని ఎందుకు చెప్పారండి, 10,000 సంవత్సరాల పాటు ఎందుకు చెప్పారు, ఆయనకు 10,000 సంవత్సరాల పాటు ఎందుకు ఆగాల్సి వచ్చింది ఆ రాముడి యొక్క జాతక చక్రం కోసం. స్వక్షేత్రంలో చంద్రుడా, ఉచ్చులో గురువా, ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఆ గ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఆ లగ్నాల్లో జన్మిస్తే వాళ్ళు పుణ్యాత్ములు. వాళ్ళు మిమ్మల్ని తిట్టినా మీరు పట్టించుకోవాల్సిన లేదు. అదే మనం మకర లగ్నం అండి వెళ్ళాం, శ్రవణ నక్షత్రంలో కనుక ఉంటే వాళ్ళు పుణ్యాత్ములు. దైవ అవతారాల్లో జన్మించిన నక్షత్రాలు ఉన్నాయి, పునర్వసు, ఆర్ద్ర, అలాగే రాముడు పునర్వసు, కృష్ణుడు రోహిణి, వాళ్ళు మళ్ళీ కారణ జన్మలు, ఇలా చాలా ఉన్నాయి. ఇలా మన శుభలగ్నాల్లో జన్మిస్తే, శుభలగ్నాలు వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఉత్తమ పుణ్యం వస్తుంది, కుజదోషము తొలగిపోతుంది. కుజదోషం ఎక్కువగా ఉంది, ఏం చేయాలి, పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నాం, కుజదోషం ఉందని చెప్పారు, ఏం జరుగుతుంది, ఏవీ జరగదు. సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం అనండి. ఏవండి మాకు మంత్రార్హత లేదండి, మరి మేము అనొచ్చా, ఎవరైనా దగ్గరగా ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకోండి. వాళ్ళ ఉపదేశం అంటే ఏంటండి, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి అయ్యా, వాళ్ళతో పారాయణం చేయించండి చేయించండి. వాళ్ళు నిరంతరం మన కోసం ఉన్నారు, పీఠాధిపతులు, మఠాధిపతులు, జగద్గురువులు. వాళ్ళు నిరంతరం వాళ్ళు ఉపవాస దీక్షలో బ్రహ్మచర్యంలో తపస్సంపన్నులు, సాక్షాత్ జగద్గురువులు, పెద్ద పెద్ద ఎంత అంటే పుణ్యరాశులు వాళ్ళు. శృంగేరి వెళ్ళండి, జగద్గురువులను ఆశ్రయించండి. కంచికి వెళ్ళండి, జగద్గురువులు ఆశ్రయించండి. పూరి వెళ్ళండి, జగద్గురువులను ఆశ్రయించండి. ఆశ్రయించడం అంటే ఏంటి, సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వెళ్ళి వాళ్ళకి పాదాలకి మన శిరస్సు దూరం నుంచి ఉంచి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను క్షమించండి, మాలో ఉన్న తప్పుల్ని తీసివేయండి, సన్మార్గంలో నడిపించండి, మాకు ఆశీర్వచనం ఇవ్వండి. వారు అట్లా అన్నారంటే, వారు నవ్వారంటే సమస్త రాసులు పాప రాసులు దూది పింజాల్లాగా అగ్నిలో పడ్డ దూది పింజాలు భస్మీపటలమైనట్టుగా భస్మీపటలం అవుతాయి. ఆ విధంగా మీరు చేయండి. కుజదోషం ఉన్నా కూడా పరిహారాలు ఉన్నాయి. ఇంకోటి చెబుతానండి, అసలు కుజదోషము ఉండి కుజదోషం లేని అమ్మాయిని చేసుకునే ప్రశ్నే జ్యోతిషంలో లేదు. అసలు కుజుడు యాక్సెప్ట్ చేయడు. మీరు ఎతకండి, ఎక్కడో చోట కుజుడు దొరుకుతాడు. ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎందుకు మనకు ఉన్నారుగా లగ్నేందు శుక్ర, శుక్రాత్ అన్నాడుగా, లగ్నేందు శుక్రాత్ జాతానాం అన్నాడుగా, అనేకని చెప్పాడుగా. అసలు కుజదోషం 15 విధాలు చెప్పాడు, 150 విధాల్లో లేదని చెప్పాడు. ఎక్కడన్నా ఉండదేమో చూస్తే ప్రత్యక్షంగా దేవకేరళ, కేరళ శాస్త్రాలు చదవాలండి, ప్రశ్న శాస్త్రాలు. ఏం చెప్పాడు అక్కడ, కుంభే సింహేన దోష స్యాత్ ప్రత్యక్షం దేవకేరళే. తాళపత్రాలు చాలా రాశారండి, చదవక అందక ప్రజలకు తెలియక భయపడిపోయి, ఏమండి మేము స్కందగిరి వెళ్ళిపోయి అక్కడ 5 లీటర్ల పాలు ఇచ్చామండి, ఆ పాలను ఆయన అలా పిండాడండి, స్వామివారి మీద పోసారంటే కుదరదు. పాలు గ్లాసులో పోసి చేయాలి. మనం చూస్తుంటాం కార్తీక మాసంలో కూడా చాలా చాలా క్షేత్రాల్లో ఆ వాటిని ఇలా చింపేసేసి ప్యాకెట్తో చక్కగా మనకి షవర్లోన్ చేసినట్టుగా పోస్తున్నారు. అలా చేయకండి, వాళ్ళు కూడా అలాగే ఆడుకున్నారు అనుకోండి, మనం ఎక్కడ ఉంటామో తెలియదు.
కుజదోషం అంటే మరొకటి చెబుతాను, భార్యాభర్తల మధ్యలో గొడవలు అహంకారాలతో రావటం. ఈ రోజున విడాకులకి మూలం కుజదోషమే. కుజదోషం అంటే కుజుడుచు కొట్టట్లా, కుజుడిని అడ్డ పెట్టుకుని జెండాలాగా మనం కొడుతున్నాం. ఆ అమ్మాయిని కుజుడేం కొట్టట్లేదండి, పాప ఆయన దోవలు ఆయన తిరుగుతున్నాడు, ఆయన మీద ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. నిన్న కూడా చంద్రుడి మీదకి వెళ్తే ఆయన మట్టి ఇచ్చాడు, రాళ్ళు ఇచ్చాడు, పంపించాడు. ఆయన చంద్రుడుకున్న 27 మంది భార్యలు కూడా ఏం మాట్లాడాల. కానీ వాళ్ళ వంకలను పెట్టుకొని బోర్డులు పెట్టి ఇదిగో నువ్వు ఇది చేయాలి, ఈ కంకణం ఈ దర్భ కంకణం వేయాలి, లేదా అది చేయాలి ఇది చేయాలి అని అంటున్నారు. అవన్నీ కుజుడంటే కొట్టేవాడు కాదు, సాక్షాత్ పార్వతీ అమ్మవారి స్వరూపం. కుజుడంటే సాక్షాత్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతమ్మవారి స్వరూపం అంటే ఆ కుజుడి యొక్క అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి, సర్వ సైన్యాధ్యక్షుడు, ధైర్యానికి శక్తికి ధర్మానికి మూలము ప్రతీక. ఆయన వంక పెట్టుకుని ఈ వధూవరులు కొట్టుకోవడం తగదు. తల్లిదండ్రుల మూలంగా విడిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలతో అర్థం చేసుకోక ఈ రోజున ఒక ప్యాషన్ అయిపోయిందండి. ఏమండి మాకు జాతకాలు కుదరలేదన్నారండి, జాతకం కుదరలేదని చెప్పారు. కారణం వేరే ఉంటుంది, జాతకం మీద నెడుతున్నారు. ముందు జాతకం చూపించుకొని వెళ్ళటం లేదు, అంతా అయిన తర్వాత వస్తున్నారు. విద్యార్హతలు అన్నీ చూసిన తర్వాత వడ్డు పొడుగు బరువు ఆ తూకం అంతా అయిన తర్వాత జాతకం అంటున్నారు. జాతకంలో కూడా ఏమంటున్నారు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారండి. నిజమే, మీరు చూడండి, నమ్మితే శాస్త్రం అండి, నమ్మకపోతే సైన్స్. మీరు నమ్మారు శాస్త్రం పట్టుకొని మనం వణికిపోతూ ఉంటాం. ఇద్దరు ప్రేమించుకున్నారండి చేస్తారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇతర ధర్మాల్లో లేవు ఇవి, అది కూడా చూడండి. అలాగనే నేను ఇతర ధర్మాల మీదకి వెళ్ళమని చెప్పటం కాదు. ఎందుకంటే మహామహా శాస్త్రజ్ఞులు కూడా మన శాస్త్రాన్నితోనే సన్మార్గంలో వెళుతున్నారు. అంటే నేను చెప్పాలనుకున్నది, మనోధర్మాన్ని వదిలి, ఇందాక ఏం చెప్పారు, 7 ధర్మాలు చెప్పారు, సప్తధర్మాలు. సప్తధర్మాల్లో గ్రహాల పాత్ర చెప్పలే, అచింతనీయం అన్నారు. చింతించాల్సిన అవసరం లేదు, అలాగని ఇవి లేదని కాదు. వంకలతో జాతకాల మీద వంకలు పెట్టి పండితుల మధ్యలో గొడవలు పెట్టి మా బ్రహ్మగారు కుదరదన్నారు, ఇక్కడ ఇది వచ్చింది, ఇట్లాంటివి చెప్పకుండా నిర్మలమైన మనస్సుతో జ్యోతిష్ శాస్త్రాన్ని ఈ రోజున కంప్యూటర్లో కూడా ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉన్నాయి, చదువుకోండి, చేసి చిత్తశుద్ధితో ఆ వధువు యొక్క వివాహ మాంగళ్య బలానికి న్యాయం చేయండి మిత్రులారా. అంతేగాని నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను, మన ధర్మశాస్త్రంలో ఆషాఢ మాసంలో వివాహం చేయకూడదు, మంగళవారం వివాహం చేయకూడదు, ఢిల్లీ వెళ్ళండి మంగళవారం నాడే ఉంటాయి కార్డులన్నీ. కాబట్టి ఎందు ఏం జరుగుతుంది, ఎక్కడ ఆచారాలు అక్కడివి, ఎక్కడ ధర్మాలు అక్కడ, ప్రాంతాచారాలు. అమావాస్య ఒకళ్ళకి మంచిది, పూర్ణిమ ఒకళ్ళకి మంచిది, మంచిది సోమవారం మంచిది కాదు. కర్ణాటక వెళ్ళండి, సోమవారం నాడు పెళ్ళిళ్ళు దొరుకుతాయి, చాలా కార్డులు వస్తుంటాయి నాకు. కాబట్టి ఈ శాస్త్రాలు ఉన్నాయి, కానీ మీ ప్రాంతాలు, మీ ధర్మాలు, మీ పండితులు, మీ పంతులు గారు చెప్పేటటువంటి దానికి ప్రామాణికతను ఇస్తూ అసలు నిజమైన శాస్త్రం ఎంత ఉందో చూస్తూ, వీటితో పాటు వీళ్ళ వయసులు కూడా చూస్తూ, కుజదోషం ఉంది కాబట్టి జాతకాలు మార్చకుండా పరిహారాలు చేస్తూ, రోజు మీరు అమ్మవారిని, చండీ అమ్మవారిని ప్రార్థించండి, కుజదోషం ఉండదు. కుజదోషమే కనుక ఉంటే అన్ని దోషాలు ఉంటాయి. కేవలం కుజుడే పాపి కాదు, కేవలం రాహువే రాహుకాలానికి మూలం కాదు. రాహుకాలం ఉంటే కేతుకాలం కూడా ఉంటుంది, మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రుద్రాక్షలు రాళ్ళులాగా సంఖ్యాశాస్త్రాలాగా వస్తూ ఉంటాయి. కానీ మూలంలో ఏముంది, మూల గ్రంథాలు చదవండి. పెద్దలు ఏం చెబుతారంటే మూల గ్రంథాల్లో ఏమున్నాయో చూడండి. మూలే ఇప్పుడు ఒకటి ఉందండి, ఈ తిథి ఇంతే ఉండాలని ఒక సూత్రం ఉంది. ఏంటది, బాణ వృద్ధి రసక్షయ అని ఒక సూత్రం ఉంది. ఈ సూత్రం ఎక్కడిది, మూల గ్రంథాలు లేదు, వేదాలు లేదు, వేదాంగాలు లేదు, కల్పాలు లేదు, ధర్మశాస్త్రాలు లేదు. మధ్యలో వచ్చి జ్వరపడింది, జ్వరపడితే దీన్ని తీసుకోవాలా లేదా, మా బ్రహ్మగారు చెప్పారంటే చెప్తారు, అన్నీ వస్తాయి. మనం మార్కెట్కి వెళ్తాం, అన్నీ కొనుక్కొస్తే మోసుకోవడం కష్టం, దానికి ట్రాలీ కావాలి. కాబట్టి ఆ ట్రాలీ మంచి పండితుని పెట్టుకోండి, అన్నీ నమ్మకండి, అన్నీ ముజాన వేసుకోకండి. వాళ్ళ జీవితం 100 సంవత్సరాల జీవితం, దానికి ఏం కావాలి, అమ్మాయి మనస్తత్వం మంచిది. ఇన్ని చూశారండి, 100,000 కుజదోషాలు ఉన్నాయో లేవో చూశారు. ఆ అమ్మాయి మనస్తత్వం అనుకోంగా లేదు, ఈ గ్రహాలు మారుస్తాయా, ఇద్దరు ప్రేమించుకొని ఉన్నారు, వాళ్ళు చక్కగా కాపురం చేస్తున్నారు. ఏమండి వాళ్ళిద్దరు ప్రేమించుకొని కాపురం చేస్తున్నారండి, మరి వారి జాతకంలో అన్నీ కలవలేదన్నారు కదా, మరి ఏంటండి మేము ఇన్ని కలిసి చేసుకున్నాం మాకు ఇట్ట అయిందండి అని అడుగుతారు కొంతమంది వచ్చి. మేమేం చెప్పాలి, అన్నిటికంటే శిష్టాచారము, గురు పరంపర, నమ్మకము, పరస్పర విశ్వాసము, పరస్పర విశ్వాసము, పరస్పరము
అన్నిటికంటే చిత్తశుద్ధి మోసం చేయని తనము. నువ్వు ఇంట్లో భార్యతో ఒక పని చేస్తూ ఆఫీస్లో ఇంకో పని చేసావు అనుకో, ఇన్ని గ్రహాలు 36 గుణులు గుణాలు, ఇన్ని మతాలు, ఇన్ని ధర్మాలు మొత్తం కూడా ఏం చేయలేము. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి, కుజుదోషం విషయంలో మరణహేతుకం ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కుజుదోషం ఉన్నవాళ్ళు బాగా పరిశీలన చేసుకోండి, భయపడకండి. మళ్ళీ చెబుతున్నాను, భయపడిన వాక్యం, కుజుడు అనుగ్రహం లేందే ఏ అమ్మాయి భర్త చేత తాళి కట్టించుకోలేదు, ఏ భర్త తాళి కట్టలేడు, ఎక్కడో చోట ఏదో విధంగా ఏదో ఒక విధంగా. అందుకనే మూడు రకాలుగా 15 ఇచ్చాం కదా, 15 చోట ఆఫర్స్ రావా? ఇన్ని రకాలకు ఇచ్చాంగా. తిరుపతి వెళ్ళడానికి మూడు మార్గాలు ఇచ్చాం, దొరకదా నీకు? నీకు దర్శనం అవుతుంది, కుజానుగ్రహం ఉంటుంది, కుజానుగ్రహం ఉంటుంది, తదాస్తు. అలాగే కాలసర్పదోషం గురించి, కాలసర్పదోషం అంటే ఏంటి? అగ్రే రాహు రథ కేతు సర్వే మధ్య గ్రహాయది రాజా రాష్ట్రకృతం వినాశం అని చెబుతాడు. అది రాష్ట్రానికి అని చెబుతాడు. చాలామంది ఏమన్నారు, ఇది రాష్ట్రాలకేనండి, మనుషులకు కాదన్నారు. రాష్ట్రం అంటే మనిషేగా, దేశం అంటే మనుషులో మట్టి కాదో, దేశం అంటే మనుషులో అయింది కదా. కాబట్టి ప్రజలతో కూడింది రాజ్యం, రాజా రాష్ట్రకృతం అన్నారు కదా. రాష్ట్ర వినాశాయ అంటే ఇక్కడ కాలసర్పం అంటే మానసిక వ్యథ. మూడు విషయాల్లో చెప్తాను, అనుమానము, భయము, జుగుప్స, అశాంతి, భయము, దరిద్రము, ఇవంతా కాలసర్పం. కాలానికి పట్టినటువంటి నాగు అది. శివుడు చుట్టూ ఎలాగైతే సర్పం, ఆదిశేషుడు అనంతుడు ఆ వాసుకి ఉంటాడో, శివుడి దగ్గర వాసుకి, అలాగే విష్ణువు దగ్గర అనంతుడు ఎలా అయితే ఉంటాడో, వెంకటేశ్వరస్వామికి భుజాలకి ఎలా అయితే చుట్టుకొని ఉంటాడో, ఈ చక్రానికి కూడా 6 మాసాలు కాలసర్పంలో గ్రహాలు ఉంటాయి. కంట్రోల్ చేయడానికి వస్తాడు. మాయాగ్రహం దుర్గాంబవారి యొక్క ఆశీర్వచనంతో ఉన్నవాడు, చంద్రుడి యొక్క పాత, చంద్రుడు నడిచేటటువంటి యొక్క ఆర్బిట్, ఆ తర్వాత భూమి యొక్క ఆర్బిట్ కంజంక్షన్ పాయింట్ రాహువు. కాబట్టి వీళ్ళిద్దరికి కల్పించారు చంద్రుడు ఆరాధించమని, చంద్రుడికి దుర్గను ఆరాధించమన్నారు. వీళ్ళిద్దరికి కలిపి ఒకటే ఆరాధన, చంద్రుడికి దుర్గను ఆరాధించాలి, రాహుకి దుర్గను ఆరాధించాలి, కేతువు మోక్షకారకుడు గణపతిని ఆరాధించాలి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డప్పుడు మనస్సు ఏం జరుగుతుందండి? వ్యాకులత చెందుతుంది, చంచలం, నమ్మకం ఉండదు, చేస్తున్న దాని మీద విశ్వాసం ఉండదు, వ్యక్తిని నమ్మము, మోసపోవటము. మోసం చేయరండి, మోసపోతారండి. తనలో తానే మాట్లాడుకుంటుంటారు. కొంతమంది చూడండి, మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా బట్టలు కదిలిస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఆ రాహు కదిలిస్తారా అంటాడు, కదిలిస్తలేకపోతే అక్కడి నుంచి వాడు కదిలిపోవాలి. అలాగే మేనరిజాలు కొంతమంది నరాలను పెద్దలు చేస్తుంటారు, భుజాలు ఎగరేస్తుంటారు. కొంతమంది రాహువు ధూమ్రవర్ణం ధూమ్రగంధం మంచినీళ్ళ కంటే ఎక్కువగా ధూమాన్ని తాగుతూ ఉంటారు, చెప్పలేము, వ్యసనం. వాళ్ళని కనుక మీరు కొంచెం రెచ్చగొట్టండి, తిరిగి చంపేసినా చంపేస్తారు. నాగదోషం అంటే తనైనా తనని బాగా హింసించుకోవటం, ఎదటి వ్యక్తినైనా హింసకు గురి చేయటం, దేనివల్ల? భయం వల్ల. ఇప్పుడు దీనికి కూడా చాలా పరిహారాలు చెప్తున్నారు. ఇప్పుడు టీవీ ఛానళ్ళల్లో తీస్తే ఈ కాలసర్పదోషం, ఇది చేయండి అది చేయండి, భయ కంపితులు చేస్తున్నారు. అసలు నిజంగా దానికి శాస్త్రీయత ఉందా? అసలు ఏముంది పరిహారం అంటే, ఏమనుంది కాలసర్పం? మనస్సుని మార్చగలిగిన శాస్త్రం మళ్ళీ బ్రహ్మగారికి కూడా లేదండి. ఓకే, ఉదాహరణ చెబుతా, కాలసర్పదోషంలో ఒక అబ్బాయి తాగుతున్నాడు, తాగుడు మార్చడానికి ఏ పూజ చేస్తారు? అతను తాగొస్తున్నాడు ఇంటికి, నా దగ్గరికే వచ్చారు, భార్య చండీయాగం చేయించారు ఆవిడ శ్రీశైలంలో, మన ఇక్కడ విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ, నా దగ్గర 10 సంవత్సరాల క్రితం వచ్చారు. నేను ఒకటే చెప్పాను, అమ్మ మీరు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలే. మానసిక దోషాలని మార్చగలిగిన వ్యక్తి ఇక్కడ దైవికంగా ఎవరు లేరు. లోకంలో పోలీసులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకెవరు లేరు. దయచేసి నమ్మండి. మళ్ళీ ఎందుకు చెప్పాను నిజాయితీ, నేను భయపడి చెప్పాను. ఎందుకు తెలుసా, మళ్ళీ ఆ మహాతల్లి మళ్ళీ వస్తుంది, నా దగ్గరికి ఇన్ని జాతకాలు తెచ్చారు ఆవిడ, ఇంతమంది అయిపోయారండి మీరండి అన్నారు. మీరు ఈ కాలసర్పదోషం ఉన్న చాలా వాటిని మీరు స్టడీ చేసి ఉంటారు. చాలా, ఎనీ టైము వాడు మారిపోవడానికి అవకాశం ఉంది, మంచివాడిగా పిచ్చివాడు. అంటే పరిహారాలు ఇవ్వంటారా వీటికి? మనసుకు ఎక్కడ ఉంటుంది సార్, మనసుకు ఎక్కడ ఉంటుంది? నా దగ్గర నా దొంగ బుద్ధి, నేను దొంగతనం చేస్తాను, మీ దగ్గర పెన్ వచ్చి తీసుకోవాలి, మీరు అక్కడ నిమ్మకాయ గిల్లుతానో. మీరు దయచేసి సుస్పష్టంగా మా ఇదం బ్రాహ్మణ ప్రేక్షకులకు చెప్పండి, కాలసర్ప దోషానికి పరిహారాలు, ఈ భయభ్రాంతులకు చేసే కొన్ని చెప్పడము, ఇవన్నిటి మీద ఒక స్పష్టత చెప్తున్నా. ఏంటంటే
కాలసర్పదోషం అంటే తనకు ఉన్నటువంటి ఒక భయము. భయం అంటే అర్థమేంటి? నేను ఒక ఫోన్ కొన్నా, అది పేలిపోయిందని ఎక్కడో వాట్సాప్ లో చూసా, ఇప్పుడు నాది పేలుతుందేమో, నేను పట్టుకోవాలా? ఎవరో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు నాకు కూడా నా భార్య విడాకులు ఇస్తుందా? వాడెవడకో అన్నంలో విషం పడిందిట, ఇక్కడ వాడికి కరోనా వచ్చిపోయాడు, నాకు కూడా వస్తుందా? భయం మానసిక దౌర్బల్యం. అర్థమైందా? మనోబుద్ధి ప్రసాదించ మాతృచింతాచ చంద్రమాహ. కాబట్టి ఈ మానసిక శక్తిని తగ్గించేవాడు రాహువు. అందుకనే రాహువు యొక్క రాహువు ఎవరి సేవకుడు? వాడు వ్యాఘ్రం. ఆ వ్యాఘ్రం ఎవరికి లొంగుతుంది? దుర్గామ్మవారికి లొంగింది. అమ్మవారిని ఆశ్రయించండి, భయపడద్దు. పాము అంటే నిజంగా పాము కాదు, మనలో పాము, మన వెన్ను పాము. మనం కరెక్ట్గా కూర్చొని షట్చక్రాలని మీరు సాధన చేయండి. రాగ నాగదోషం ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రాణాయామం చేయండి, ఇది మందు. నిమ్మకాయలో దీపం పెడతారంటే నిమ్మకాయల వాడికి లాభం, దీపం పెడితే గుడికి అర్చకుడికి లాభం, మీకేంటి లాభం? మీరు చుట్టూ నిమ్మకాయలు పెట్టుకొని కూర్చున్నా కూడా ఒక్క నిమ్మకాయ కదిలించండి. ఇంకోటి కూడా చదువుతున్నానండి, తప్పుగా అనుకోవద్దు, పెద్దలు మన్నించాలి. నన్ను ఇబ్బంది పెట్టి నన్ను శిక్షించినా పర్వాలేదు, మన దగ్గర మంత్రబలము కనుక ఉంటే, అది మానసికంగానే, దైవం మానస రూపేణ నాకు మంత్రాలోచింత శక్తి ఉన్నాయి, నువ్వు చిటికేసి దీపారాధన చేయి చూద్దాం. అక్కడున్న నిమ్మకాయని కదిలించు, మీ జేబులో ఉన్న పెన్ను తెప్పించు, ఏమీ లేకుండా నేను ఇక్కడ దివ్య ప్రసారం చేయమని చూద్దాం. కాదు, ఇవన్నీ దేనికంటే నీ మనస్సుని పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ. ఎందుకు చెప్పాలండి ఇవి? చక్కగా అంటే శుభం అంటూ పట్టుబట్టలు కట్టుకొని పెళ్లి చేసుకుంటూ గణపతి పూజలో మంగళవాద్యాల మధ్యలో పెళ్లి చేసుకుంటుంటే గణపతి పూజలో నువ్వు పాపోహం పాపకర్మ అంటావు. నువ్వేం పాపం అంటావయ్యా? వేరే జాతిలో వేరే మతంలో ఉన్నాయి పాప శబ్దం, మన దగ్గర లేదు. పుణ్యోహం పుణ్యకర్మ అనొచ్చు కదా, చెప్పలే. ఎందుకంటే మనస్సు చెంచలి, అది దీపం లాంటిది, గాలిలో ఉన్న దీపం లాంటిది, కదిలిపోతూ ఉంటుంది. కాబట్టి నాలో ఉన్నటువంటి పాపాన్ని తగ్గించండి. శరీరంలో ఉన్నాం, మలమూత్ర దేహంలో ఉన్నాం, కాబట్టి నీ మనస్సు భగవంతుడికి అంకితం చేయి. త్రాహిమాంకృపయాదేవ, అహాన్ని తగ్గించుకో, ధర్మంగా ఉండు, కట్టుబాటు కావాలి. నిన్ను నువ్వే నియంత్రించుకోవడానికి ఆ శ్లోకం పెట్టారు. మనశుద్ధి మనో నియంత్రణ, నిర్మలమైన చిత్తశుద్ధి, అంతరంగ ప్రక్షాళన. స్నానం చేస్తే పుణ్యం. పుణ్యం అంటే ఏంటి? మనోబలం, చైతన్యం. ఈ చైతన్యం రావటానికి నిన్ను నీవు కట్టడి చేసుకోవడానికి మంత్రాలు. మననాత్ త్రాయతే ఇది మంత్రం. అంతేగాని పంతురుగారు చేస్తే అక్కడ ఉన్నటువంటి అగ్నిహోత్రంలోంచి వచ్చి పాయసేవాడు. ఆ యుగ ధర్మాలు వేరు, అక్కడిచ్చారండి. అవన్నీ లేవని చెప్పకండి బాబు, అవన్నీ ఉన్నాయి. కలియుగం ఇది. అసలు ఎంతకాలం ఉంటామో తెలియదు. ఇక్కడి నుంచి బయలుదేరి షూటింగ్ అవుతుంది, ఇంటికి వెళ్తామో లేదో, మధ్యలో ఏం జరుగుతుంది గ్యారెంటీ లేదు, క్షణభంగురం. ఇట్లాంటి సమయంలో గురువుల్ని ఆశ్రయించండి. అతిగా నమ్మద్దు, ఖర్చు పెట్టుకోకండి. ఏమైనా డబ్బులుంటే పేదలకు ఖర్చు పెట్టండి. మంత్రాలు మీరు చెయ్యండి, పూజలు చేయండి. నాగదోషం అనే పేరుతో కనుక మీరు పూజ చేశారంటే సంతృప్తి వస్తుంది, ప్రసాదం వస్తుంది. మనశ్శాంతి కోసం తప్పనిసరిగా పూజ చెయ్యాలి, వెళ్ళాలి. కాళహస్తి వెళ్లాల్సిందే, అక్కడ 250 రూపాయలు కట్టాల్సిందే. 10,000 10 లక్షలు పెట్టి కట్టకూడదు. ఎందుకని? వారు చేశారు, వారికి బాగుంది. సచిన్ టెండూల్కర్ గారు అది 200 సెంచరీ కొట్టేటప్పుడు ఆయన వెళ్ళారు అక్కడికి, డబల్ సెంచరీ అప్పుడు ముందు వెళ్ళారు, చేశారు, కొట్టారు, నమ్మకం. నేను తిరుపతి వెళ్ళా, నాకు మగపిల్లాడు పుట్టాడు అన్నాడు మా తాతగారు. మా నాన్న వెళ్ళాడు, ఆయనకి పెళ్లి కాగానే వెళ్ళాడు, మగపిల్లాడు పుట్టాడు, నాన్న తీసుకెళ్ళాడు, నాకు గుండు కొట్టించాడు మా నాన్న చిన్నప్పుడు. నేను కూడా అదే చేశా. ఎందుకని? నాకు భయం కాదు, విశ్వాసం, నమ్మకం. అరే కాళహస్తి పోయి దీపం వెలిగిస్తే నాకు జన్మ, అదిగో అది నిన్ను రక్షిస్తుంది. ఆచార్యుడు ఎందు ఆయుర్వేదంలో ఆయన తులసి ఆకుని నలిపి ఇచ్చేవారట. మా నాన్నగారు చెప్పారు, మా నాన్నగారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. అయ్యా పంతులు గారు 3 రోజులు వచ్చి వెళ్తున్నామండి, మా అబ్బాయి కడుపు నొప్పి తగ్గట్లేదు. 3 రోజులు ఉంటుందిరా కడుపు నొప్పి, ఇట్లా క్షు అనే ఒక మంత్రం చదివే. ఆయన ఏం చదివేవారు? త్రియంబకమే జామహే మంత్రమే, ఎక్కువ కాదు. మీరు చూడండి, బృహత్పరాశర హోరాశాస్త్రంలో సర్వవ్యాధులకి సర్వ విఘ్నాలకి అధికంగా రాసిన మంత్రం త్రియంబకం. అది చదవండి, దాంట్లో ఆ గ్రంథం చదివితే తెలుస్తుంది. గ్రంథాలు ఎక్కువ చదవాలి. అలా ఆ మంత్రాన్ని కళ్ళు మూసుకో ఆను అంటే పల్లెటూరు కదా వేసేవారు, తగ్గిపోయిందని వచ్చేవాడు ఆయన.
తులసాకకి ఎక్కడైనా తగ్గుతుందా అండి? దగ్గర చేప ప్రసాదం కూడా లక్షలాది మంది దేశ వచ్చిన వాళ్ళు కూడా నమ్మకంతోనే వచ్చి సార్. అంటే ఏంటి, మానసిక శక్తి నీలో హార్మోన్స్ రిలీజ్ కావడానికి కేవలం వైద్యమే కాదండి, నీ మనస్సు, నీ చైతన్యం, ఇవన్నిటికీ దైవం మూలం. అలాగనే దేవాలయాలకు వెళ్ళటం మానకూడదు, పూజలు చేయించడం మానకూడదు. ఒకసారి చేయించి వచ్చిన తర్వాత మళ్ళీ జరగలేదని ఇంకో చోటకెళ్ళి చేయిస్తాను, ఇంకో చోట. సంతానం విషయంలో బాగా ఉంటుంది, ఈ పెళ్లిలో ఉన్న నాగదోషం సంతానంలో పట్టుకుంటుంది, ట్యాక్స్ అక్కడ కట్టిస్తుంది. మీరు ఇక్కడ కనుక సరిగ్గా లేరనుకోండి, పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టలేదని చెట్టుకి పుట్టకే అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి మనస్సుని బాధ పెట్టకండి. సంతానం కలగటంలో తన పాత్ర ఒక్కటే కాదు, నీ పాత్ర కూడా ఉంది. ఆడపిల్ల పుడితే నువ్వు ఆడపిల్లని కన్నా వనకండి, నీ బీజమే ఆడపిల్లగా వచ్చిందని చెప్పండి. ఆత్మావే పుత్ర నామాసి అని చెబుతుంది శాస్త్రం. కాబట్టి ఇద్దరి యొక్క ప్రయత్నాలు ఉంటాయి. నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఇదం బ్రాహ్మ్యం ఛానల్ ద్వారా భయపడవద్దు, దేనికి భయపడవద్దు. భయపడేందుకు రాసిన శాస్త్రాలు కావు, వ్యాపారం కోసం రాసుకున్న శాస్త్రాలు కావు. మనం వ్యాపారాన్ని పెంచుతున్నాం, దానికి తగ్గ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారంటే అలా వస్తున్నారండి. మీరు ఎందుకు వెళ్తున్నారండి, వాళ్ళు చెబుతున్నారండి, వాళ్ళు చెబుతున్నారని వీళ్ళు, వాళ్ళు వస్తున్నారని వీళ్ళు. ఇది కాదు, ధర్మం గమనించండి. భగవంతుడు కాళహస్తులోనే కూర్చొని లేడు, మీ హృదయంలో కూడా ఉన్నారు. తల్లులారా, మీరందరూ ఇది గమనించండి. స్త్రీల యొక్క ప్రమేయము ఎక్కువగా ఉంది. స్త్రీలు మూడు రెమెడీస్ చెబుతాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కోసమై చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క బింబాన్ని పెట్టుకోండి, వెండిది దొరుకుతుంది, శూలం చేతిలో ఉండాలి. తమిళనాడు వాళ్ళు బాగా చేస్తారు, దగ్గర పెట్టుకోండి. దండం పెట్టండి, పూజ ఏం అవసరంలా. పూ పవిత్రాయాం జాయతే అనేనైతే పూజ. పూజ అంటే నిర్మలంగా ఉండటమే. అక్కడ నువ్వు అగరబత్తి వాసన వేస్తేనే పూజ కాదు, హారతిస్తేనే పూజ కాదు. పూజ అంటే ఏంటి, పవిత్రంగా సమర్పించే సమర్పణం. ఏమి సమర్పించాలి, హృదయ సమర్పణం కావాలి. అలా సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి, నాగదోషానికి భయపడకండి. మరొక మాట చెబుతున్నాను, మీలో భయం ఉంది, భయం తీర్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకోండి. నాగదోషం వల్ల పెళ్లి ఆగిపోయిందని ఆ నాగేంద్రుడి మీద నిరాపనిందులు వేయకండి. విష్ణు సహస్రనామం చదవండి, ఆయన విష్ణుమూర్తి యొక్క విగ్రహంలో వెనకాల పడగలు ఉంటాయి, దాన్ని దర్శించండి. ఎక్కడైతే నాగుపాములు పూజిస్తున్నాయో అక్కడ చేయండి, పుట్టలకు పూజ చేయండి, పేదల బ్రాహ్మణులకి సహాయం చేయండి, నాగదోషం ఉండదు. శాస్త్రి గారు, ఇప్పుడు ఈ నక్షత్రాల విషయంలో కూడా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, మూలా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఇక వాడు ఎందుకు పుట్టాడా, వాడిని ఒక రాక్షసునిలాగా చూసే సంస్కృతి కొంతమంది వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం, అవేవో పాడు నక్షత్రాలలాగా. అసలు ఏంటి, నక్షత్రాల వల్ల ఉండేటువంటి ఏమైనా చెడు ప్రభావం ఉంటుందా, వాటి పరిస్థితి ఏమిటి? అంటే తప్పనిసరిగా ఉంటుందండి. మూలజా శ్వశురం హంతే అని ఉన్నది శాస్త్రం. శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశాల్లో యథాతథంగా తీసుకుంటే నక్షత్ర దోషాలు ముఖ్యంగా మూల, జ్యేష్ఠ, ఆశ్లేష, విశాఖ ఈ నాలుగు ఉన్నాయి. అయితే వీటికి పరిహారాలు కూడా అంతే మోతాదులో చెప్పారు. పరిహారాల వరకు వదిలేసి కేవలం దీన్నే ప్రచారం చేస్తే ఇబ్బంది. మూలా నక్షత్రంలో ఒక పిల్ల పుట్టింది, అమ్మాయికి మూలా నక్షత్ర శాంతి చేయండి, దానికి తగిన విధంగా శాస్త్రంలో ఆచార్యులు ఏం చెప్పారో గురువుల్ని ఆశ్రయించి ఆ శాంతి ప్రక్రియ కనుక చేయించినట్లయితే దోషం తొలగిపోతుంది. దోషం తొలగిపోవటమే కాకుండా ఎక్కడైతే మీకు దోషము అని చెప్పాడో శ్రమ పడకుండా నెక్స్ట్ శ్లోకంలోనే శాంతి చెప్పాడు. అంటే స్వభావం ఎట్లా ఉంటుంది అనమాట, మామూలుగా శ్లోకం శాంతి చెప్పాడు ఫస్ట్, శాంతి దోషము అన్నావు, దానికి శాంతి చెప్పాడు. శాంతిని పట్టించుకోవట్లా గుర్తుపెట్టుకోండి, స్వభావాలు ఏం తేడా ఉండదు. మీరు ఒక అమ్మాయి యొక్క స్వభావాన్ని బట్టి అమ్మాయి మూల అని చెప్పలేరు. ఇందాక చెప్పిన లగ్నాథ అష్టమము, షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్న తేడాను బట్టి చెప్పచ్చు. మూలా నక్షత్రంలో పుట్టిన పిల్ల శ్రవణంలో పుట్టింది, రోహిణిలో పుట్టింది గుర్తించలేం. మూలా నక్షత్రంలో పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి మామగారి యొక్క మూలజా శ్వశురం హంతి, మామగారి యొక్క గండాన్ని సూచిస్తోంది కాబట్టి ఆ గండాన్ని తప్పించడానికి ఏం చెయ్యాలో తర్వాత శ్లోకంలోనే చెప్పాడు. ఆ శ్లోకంలో చేయాల్సింది చేస్తే ఆ అమ్మాయి కూడా మనిషే,
ఆ అమ్మాయిని కూడా వివాహం చేసుకోవచ్చు. శాంతులు చేసే ఓపిక లేకపోతే రెండో మార్గం ఏం చెప్పారు, మామగారు లేనింట్లో ఇవ్వండి అని చెప్పారు. ఎందువల్ల చెప్పారు, ఇదిగో ఈ శాంతి చేయడానికి భయపడో, శక్తి లేకనో, చేతగాకనో, ఆ చేయించేవాళ్ళు దగ్గర లేకనో, ఎవరికి గండం ఉంటుందో వారు లేకుంటే హాయి, లేకుంటే హాయి కంటే నువ్వు శాంతి చేసుకోవడం హాయి కదా. మామగారిని లేపకుండా ఉండాలంటే నువ్వు శాంతి చేస్తే చాలు కదా. లేపుతారా అనే దానికి భయమే. మగవాళ్ళకి లేదు, ఇది స్త్రీకే చెప్పారు. ఇది సినిమాల్లోనే మనం ఇట్లా ఉరివితోనో మనం తొడగొడితేనే సుమోలు లేస్తాయి. నిజ జీవితంలో మూలలో పుట్టానంటే మామగారు లేవరు, ఎవరు లేవరు, పక్కనున్న చెక్క పెట్టు కూడా లేవదు. లేస్తుందనే భయం ఉంది, భయంతో లేపుతాం మనం, భయంతో లేపుతాం. ఇంట్లో బాంబు ఉందిరా నాయన, పేలుతుందంటే భయపడమా, భయపడతాం కదా. ఇంట్లో పాము వచ్చిందండి జాగ్రత్త అంటే పడ బోర ఊదేమని పెట్టాలి. కానీ బోర ఊదేవాడికి తెలియదు, వీడికి తెలియదు పాముకి చెవులు లేవని, చెవులు వినవని. కానీ ఇక్కడ కూడా అంతే, ఇది కూడా అంతే, భయం భయం భయం. మీరు చూడండి, పెద్ద ఫేమస్లో ఉన్నటువంటి ఆ పండితుడిని చూడండి, ఆయనకు 10 కార్లు, 20 ఇళ్ళు, పెద్ద సామ్రాజ్యము, కింద 30 మంది పండితులు ఉంటారు. ఏమండి ఆయన ఒక్కడే ఎందుకుంటాడు, ఆయన కింద వాళ్ళు ఆ పండితులు ఎప్పుడు ఆయనకి ఎందుకు చేస్తుంటారు. ఈ దళారీ వ్యవస్థ ద్వారా ఈ మూలా నక్షత్రము ఇవన్నీ కూడా వీళ్ళకి లైసెన్సులు పనిచేయడానికి. ఇప్పుడేం చేస్తున్నారు, అది కూడా దాటిపోయారండి. మూల పూర్వాషాఢాన్ని వాళ్ళే వీళ్ళే మార్చేస్తున్నారు. అసలు కంప్యూటర్లో సాఫ్ట్వేర్లు వచ్చినాయిగా, మమ్మాయి ఒక్క రోజు వెనక్కి పుట్టిందని మూల అంటున్నారు. పూర్వాషం పెళ్లి సంబంధాలు అప్పుడు కూడా ఇది నక్షత్రానికి ముందో ఎనకో గంట ముందు చేసి వేరే నక్షత్రం వచ్చారు. అసలు 5-6 సంవత్సరాల నుంచి అసలు మూలా నక్షత్ర జాతకమే రాలా నా దగ్గర. అంటే నెలకు ఎన్ని మూలలు వస్తాయి, సంవత్సరానికి ఎన్ని మూలలు వస్తాయి, నెలకు ఒక మూల వస్తుంది, ఒక మూలలో ఒక్క అమ్మాయి అయినా పుట్టదా, ఇలా ఎంతమంది పుడతారు, ఆ పుట్టిన వాళ్ళు సంవత్సరానికి ఎంతమంది పుడతారు, ఇలా చూసుకుంటూ 10 ఏళ్ళకి ఎంతమంది పుడతారు, దేశవ్యాప్తంగా ఎంతమంది పుడతారు. ఒక్క మూల అమ్మాయి జాతకమే రాలే. ఎందుకు రాలే, పూర్వాషాఢాలు భయంకరంగా వస్తున్నాయి, జాస్తేస్తే మళ్ళీ గండం కదా. అంతే కదా, మీరైనా మాయ చేయగలరు, మేము చేయలేమంటున్నారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చింది కదా, ఎడిటింగ్ వచ్చింది కదా, ఎడిటింగ్ మీరు చేస్తున్నారు ఇక్కడ వీడియో, వాళ్ళు అక్కడ జీవితాన్ని ఎడిటింగ్ చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి, మీరు ఎన్ని చెప్పండి ఆ మూలా నక్షత్రంలో ఉన్నటువంటి లక్షణాలని తప్పించలేము, కాబట్టి పుట్టగానే శాంతి చేయండి. శాంతి అంటే దానికి 10 గుండాలు, 20 ముగ్గులు కాదు, చక్కగా మంత్రం వేదం చదువుకున్నటువంటి పండితుల ద్వారా నక్షత్ర జపము, నూలులో ముఖము, రుద్రాభిషేకము, అమ్మవారికి పూజ. ఎక్కువలో ఎక్కువ ఎంత ఖర్చు అయినా 5,000 కూడా కాదు, దాన్ని 50 చేయొద్దు దయచేసి. 50 చేయడం వల్ల ఏమవుతున్నాయి, మూలలంతా పూర్వాషాఢాలకు వెళ్తున్నారు, ఆ మూలానంగానే భయపడుతున్నారు, ఆశ్లేషానంగానే అత్తగారు అమ్మ అంటున్నారు. ఆ నక్షత్రంలో పుట్టడమే వాళ్ళు మహాపాపంలాగా చూడొద్దు, పుట్టింది కాబట్టి ఈ అమ్మాయిని వెలివేయొద్దు. ఎక్కడ పుట్టినా పరమేశ్వర స్వరూపమే, 27 నక్షత్రాలు స్వామి స్వరూపమే. అమావాస్య నాడు కూడా వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణం చేసుకుంటారు. కాబట్టి భగవత్ స్వరూపంగా భావిస్తే మూలా నక్షత్రంలో కూడా మనం సరస్వతి అమ్మవారిని చూడలేమా, ఈ కోణంలో కూడా ఆలోచిద్దాం. మూలా నక్షత్రంలో పుట్టడం శాంతి చేయడం వేరండి, ఆ పిల్ల మనస్సులో మూలా 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 అని అమ్మాయిని మూల కూర్చోబెట్టేస్తున్నారండి. అమ్మాయి అమ్మాయిని పిచ్చిదాని చేస్తున్నారండి. మూల పుట్టారు అనగానే శాంతి చేయించండి, నిర్భయంగా చేయండి. మూల వల్ల చనిపోయాడు మామగారు అన్నటువంటి రికార్డ్స్ యూనివర్సిటీలో లేవు. ఒక నేను ఒక మూల అనే అమ్మాయికి ఒక నా దగ్గరకు వస్తే, అమ్మాయికి వివాహం జరిగింది, అసలు ఏమి చేయలే, జాతకాలు చూడలేదు వాళ్ళు, పెళ్లి చేసి చక్కగా ఉంది, మామగారు ఉన్నాడు, ఏమంటే చెప్పిన తర్వాత మరి పోతాడు లేదా ఆయన తెలియదు, కానీ చెప్పారా అంటే పోతారు, చెప్పకండి పొరపాటును కూడా. మూలానక్షత్రం ఎందుకంటే భయం భయం కదండి, కరోనా రావటం వేరు, వచ్చిందని చెప్తే వాళ్ళు చచ్చిపోవటం వేరు, శరీరం పనిచేయదు కదా, భయంతో చచ్చిపోతున్నాం. భయం వదిలిపెట్టండి, మీరు అనుకుంటే పుట్టలేదు, మీ జన్మాంతర సుకృతం మీకు జన్మనిచ్చింది, ఇచ్చిన తర్వాత భూమిని చూచారు, వ్యక్తులను చూచారు, జ్ఞానాన్ని పొందారు, ఏది అనుభవించాలో మీ వల్ల లోకానికి ఏదైనా
మేలు జరిగేది ఉంటే దాన్ని చేయండి. మూలా నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలందరికీ నేను ఒకటే చెబుతున్నాను, ఆశ్లేషలో పుట్టిన, జ్యేష్ఠలో పుట్టిన, విశాఖలో పుట్టిన ఎక్కడా భయపడకండి. జగద్గురుల యొక్క ఆశీర్వచనాన్ని పొందండి. మగవాళ్ళకి ఈ దోషాలు లేవు లేవు లేవు, కేవలం ఆడపిల్లే, ఈ గండాలు లేవు. ఎవరో ఒకళ్ళని గురువులు నమ్ముకోండి, అభిషేకం చేసుకోండి, సరస్వతీ వారిని ప్రార్థించండి. మూలలో ఎవరు పుట్టారండి? సరస్వతీ వారు. మరి బ్రహ్మగారు, మామగారు, విష్ణుమూర్తి గారికి ఏమైనా అవ్వాలి కదా, ఏం జరగలేదు కదా. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే చిత్తము ముఖ్యము. ఆ మూలాన ఆ నక్షత్రాల్లో పుట్టడం వాళ్ళ తప్పు కాదు, తల్లిదండ్రుల యొక్క తప్పు కాదు. సృష్టి ధర్మము, సృష్టిలో అన్నీ ఉన్నాయి, శాంతులు ఉన్నాయి. శానిటైర్ వేసుకొని మనం తిరుగుతున్నాం కదా, మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాం కదా. అలాగే ఇప్పుడు కూడా ఏ నక్షత్రంలో పుట్టినా శాంతి ఉన్నది, భయం లేదు, రక్షణ ఉన్నది, దేవతల యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది. దేవతలు అంటేనే దివ్యమైన శక్తి గలవాళ్ళు ఉంటారు. దేవతలు అంటే రక్షించేవాళ్ళు, ఆ దేవత రక్షిస్తూ ఉంటుంది. అలా చూడండి, ఒక 33 సంవత్సరాల అబ్బాయికి మ్యాచ్ వచ్చింది, లేదా 33 సంవత్సరాల అమ్మాయికి మ్యాచ్ వచ్చింది, బాగాలేదండి అని చెప్పడానికి ఎంతసేపు పడుతుందండి? నిజంగా జాతకంలో కల్యాణ యోగం అనేది ఉంటుందా? గ్రహబలం లేకుండా ఈ పెళ్లిళ్ళు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి?